దూరదర్శ ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తాళ ముచ్చట్ని పరిచయం చేస్తున్న ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ షోలో బాణుడి వెచ్చదనంలో కవిల్లో బందీ అవుతున్న మీ అందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ షోలో ముందుగా మంచి మాట. పొదుపు చేయవలసిన చోట ఖర్చు చేయకు, ఖర్చు చేయవలసిన చోట పొదుపు చేయకు. దూరదర్శన్లో ఈరోజు అద్భుతమైన అతిథిని పరిచయం చేయబోతున్నాను. ఏంటా అనుకుంటున్నారా? వేదంలా ఘోషించే గోదావరి పక్కన పుట్టి పెరిగిన, అలాగే పెన్నానది జంటగా చీల్చిపోయి అక్కడ రంగనాథుడి కొలువై ఉన్న ప్లేస్ అదే అండి నెల్లూరు. అక్కడ సింహపురి అంటూ ఉంటారు. అక్కడ అన్నీ ఫేమసే. ప్రతి ఒక్కరు ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది గాయని గాయకులకు పుట్టిన ప్రదేశం. ఆ నెల్లూరు దగ్గర నుంచి వికారాబాద్ దగ్గర నుంచి అమెరికా వరకు ప్రయాణం. దేశ భాషలందు తిరుగులేస్తా అంటూ ఉంటారు. సో ఆ ఉదయగిరి ప్లేస్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆ తెలుగమ్మాయి పరిచయం చేస్తున్నాను, ప్రియా. సో అమెరికా ప్రయాణం ఎక్కడ దాకా సాగింది, ఎలా వెళ్ళారు, ఈ విషయాలను తెలుసుకునే ముందు బ్రేక్ఫాస్ట్ షోలో ముందుగా వారికి విషయం చెప్దాం. శుభోదయం అండి. నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. ప్రియ గారు, మీ నెల్లూరును ఒకసారి పరిచయం చేయండి. అలాగే. సో నేను మా నాన్నగారు నెల్లూరు దగ్గర మర్రిపాడు అనే మండలంలో పల్లవోలు అనే గ్రామం నుండి వచ్చారు. కానీ మేము నెల్లూరు మూవ్ అయిపోయాం. ఒక 40 ఇయర్స్ అయింది మూవ్ అయ్యి. నేను పుట్టడం రాజమండ్రిలో పుట్టినా, పెరగడం అంతా ఉదయగిరి అనే ప్లేస్లో పెరిగాను. ఉదయగిరిలో చాలా మంచి ప్లేస్. అంటే అక్కడ ముస్లిమ్స్ హిందూస్ కలిసి ఉంటారు. మత సామరస్యం అనేది చూడాలి అంటే మీరు ఉదయగిరి వెళ్ళి చూడాల్సిందే. ఓకే. అలా సాగిపోయింది. ఇప్పుడు నాకు అక్కడ చాలా మంది గౌస్ బాషా, సాబీరా ఇలాగా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, విజయచంద్ర, సుబ్బారావు ఇలాంటి అందరూ అలా ఒక మంచి వాతావరణంలో పెరిగాం. మంచి మత సామరస్యం ఉన్న వాతావరణంలో పెరిగాం. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు మీకు చెప్పిన ఓనమాలు ఎక్కడ వరకు ప్రయాణం చేశాయి? మా నాన్నగారు చాలా మంచి ఎంటర్ప్రినర్ అండి. ఇప్పటికి కూడా నేను అనుకుంటూ ఉంటాను, ఆయన వ్యవసాయం చేసేవాళ్ళు, ట్రాక్టర్లు ఉండేవి, తర్వాత మెడికల్ స్టోర్స్, ఫార్మసీస్ ఉండేవి, తర్వాత రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు. వంశీ కోచింగ్ సెంటర్ అని ఒక ఎలిమెంటరీ నుండి పాలిటెక్నిక్ వరకు కోచింగ్ సెంటర్ ఉండేది. ఇన్ని ఆయన చేసేవాడు. చేయడమే కాకుండా పిల్లలకి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ క్వాలిటీ టైం ఇచ్చేవారు, అందరి గురించి చూసుకునేవారు. మా అమ్మగారు నర్సింగ్ సూపరింటెండెంట్గా వర్క్ చేశారు. నెల్లూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో వర్క్ చేశారు, తర్వాత గుంటూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో వర్క్ చేశారు. ఆవిడ చాలా ఇంటెలిజెంట్, పెద్ద బుక్ వామ్. ఆవిడ దగ్గర నుండి నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళకి హాస్పిటల్లో పసిబిడ్డలు పుడుతూ ఉంటారు, చనిపోయేవారు చనిపోతూ ఉంటారు. ఆవిడ చాలా గ్రౌండెడ్ బీయింగ్. సో నాకు కూడా నాన్నగారి దగ్గర నుండి ఎంటర్ప్రినర్షిప్, గొప్ప ఆలోచనలు, ఇన్నోవేషన్, కళలు కంటం ఎలా అయితే వచ్చిందో, ఆయన అంటే నా తల ఎలా అయితే ఆకాశంలో పెట్టుకోవడం తెలిసిందో, మా అమ్మగారి మూలాన కాళ్ళు భూమి మీద ఎప్పుడు ఉండేవన్నమాట. ఇప్పుడు గ్రౌండెడ్ గా ఎలా ఉండాలో ఆవిడ దగ్గర నుండి నేర్చుకున్నాను. సో అమ్మ నాన్నల దగ్గర నుంచి తొలిబడిగా ఓనమాలు బాగా. మరొకటి ఏంటంటే, వికారాబాద్ స్కూల్ కు వచ్చిన తర్వాత డిసిప్లిన్ అనేది ఇప్పటికీ. నెల్లూరు ఎక్కడ, వికారాబాద్ ఎక్కడ, ఈ ప్రయాణం ఏంటి? నెల్లూరులో చదువుతున్నప్పుడు నేను స్టేట్ సెకండ్ వచ్చానండి. అప్పుడు వికారాబాద్ రెసిడెన్షియల్ స్కూల్ కి సెలెక్ట్ అయ్యాను. 5th class నుండి అక్కడ చదవడం జరిగింది. అక్కడ మాకు పీఈటీ మేడం శ్యామలా మేడం అని ఉండేవారు. మేము 5 o'clock ఎవ్రీడే నిద్రలేయాలి, 9 కల్లా పడుకోవాలి. అది స్ట్రిక్ట్ అనమాట. అంటే 5 o'clock నుండి 6 వరకు ఏం చేయాలి, పీఈటీ, తర్వాత యోగా, తర్వాత స్కూల్కి వెళ్ళడం, అలా ఒక పద్ధతిలో జరిగిపోతుంటుంది. వెరీ డిసిప్లైన్డ్ స్కూల్. నేను ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మా పీఈటీ మేడం గారిని కలుస్తున్నాను అనమాట. ఆవిడ మూలాన మాకు నరనరాన డిసిప్లిన్, చాలా క్రమశిక్షణ నేర్పించారు. గురుకుల మనంలోనే జనరల్గా ఏంటంటే అన్ని రకాల మనకు అన్ని నేర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక్క క్రమశిక్షణే కాకుండా మమ్మల్ని హోల్సమ్గా అంటే పాటలు పాడటం, తర్వాత యోగా, తర్వాత స్పీచ్ అండ్ డిబేట్ వాటికి పంపించడం, తర్వాత నేను కూడా ఇప్పుడు స్టేట్కి ఖోఖో ప్లేయర్ నేను. అలాగే అందరూ వాలీబాల్ ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, ట్రాక్ మీద పరిగెత్తేవాళ్ళం. సో హోల్సమ్గా ఒక చదువే కాకుండా
అన్ని రంగాల్లో కూడా మాకు తర్ఫీది ఇవ్వడం జరిగింది. సరే, గురుకులంలో చదువుకున్న అమ్మాయి కాబట్టి, తెలుగు అమ్మాయి కాబట్టి, సో మీరు మంచి శ్లోకం చెప్తే వినాలని ఉంది. యా, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి. శ్లోకాలు పద్యాలు చాలా నేర్పించారు మా సీతా మేడం అని, ఆవిడ పుణ్యం అని చాలా పద్యాలు శ్లోకాలు వచ్చాయి. నాకు పోతన భాగవతంలో ఒక పద్యం చెప్తాను, అంటే ప్రోగ్రామ్ మొదలు కదా. సో, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశృత విహారిణి మమం కృపచూడు భారతి క్షోణితలంబు నన్ను దురుసోకగం రొక్కిను తింతు సైకత శ్రేణికిన్ చెంచరీక చేయ సుందర వేణికిన్ అక్షిధామ సుఖ పుస్తక రమ్య పాణికిన్ వాణికిన్. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నవి ఇప్పటి వరకు ఎలా గుర్తుపెట్టుకున్నారు? అంటే మనం వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకుంటాం, ఒక ఏజ్ వరకు నేర్చుకున్నవి అలా మనతో ఉండిపోతాయి. అంటే మనం ప్రయాణం అంతా అమెరికా ప్రయాణం జరిగి అక్కడ ఉన్న వాళ్ళందరితో అంటే పరభాష ప్రావీణ్యం ఎక్కువగా ఉంటుంది కదా. అలా అని కాదు, ఇప్పుడు ఎవరైనా చిన్నప్పుడు మనం ఇక్కడ తెలుగు నేర్చుకున్నాం, మనం నేర్చుకున్న వాళ్ళని ఉప్పు కప్పురంబు చెప్పు అంటే మర్చిపోం కదా, వాళ్ళు చెప్పు అంటే మర్చిపోం కదా, అలాగే ఏబిసిడీలు నేర్చుకుని ఉంటాం మర్చిపోం కదా. తర్వాత కొన్ని ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు యూనో తర్వాత స్టేజెస్లో ఫార్ములాస్ ఎన్నో నేర్చుకుంటాం, గబుక్కుని గుర్తురావు, మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళట, అది కన్నబిడ్డలు పంచేవాళ్ళు అమ్మానాన్నట. మరి మీ అమ్మానాన్న పేరు తెలుసుకోవచ్చా? మా నాన్నగారి పేరు కొరపాటి కుమార్ రాజా చౌదరి గారు అండి, మా మదర్ పేరు సుశీలాదేవి. సో మీ ఫ్యామిలీలో దాదాపు ముచ్చటగా చెప్పుకునే 9 మెంబర్స్ అందరూ కూడా వైద్య రంగంలో నిష్ణాతులుగా ఉన్నారట. రైట్. సో నా పెద్ద తమ్ముడు వంశీమాధవ్ చౌదరి, తను ఈ మధ్య చనిపోవడం జరిగింది, తను డాక్టరు. తర్వాత నా చిన్న తమ్ముడు కిషోర్ రాజా చౌదరి. సో అలాగే వాళ్ళ తన వైఫ్ కూడా లహరి. మా ఫ్యామిలీలో 9 మంది డాక్టర్స్ ఉన్నారండి. సో నేను ఒక్కదాన్నే ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు, బ్లాక్ షీప్ అంటారు ఇంగ్లీష్లో. సో నేను నాకు మొదటి నుండి ఎంటర్ప్రినర్షిప్ అంటే బిజినెస్ అంటే ఇష్టం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్యాషన్ ఉంటుంది కదా, నాకు క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అన్న, కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం అన్న, అలాంటివి ఇష్టం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సాత్వికత, అంటే ఒక అంటే ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు, అంటే జీవరాశులను ఇష్టపడేవాళ్ళు. మీరు చదువుకున్న చదువు నాకు ఫిషరీస్ సంబంధించింది, సో కట్ చేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళారు. ఈ ఫిషరీస్ చదువుకోవాలని ఎందుకు అనిపించింది? సో వెటనరీ సైన్స్ ఫిషరీస్ చదువు అనేది నాకు మన ఆ టైంకి అది నాకు నచ్చింది. ఎప్పుడు అక్వాకల్చర్ బాగా డెవలప్ అవుతుంది ఎర్లీ 90s లోని, తర్వాత హ్యాచరీస్ ఇవన్నీ నాకు అప్పుడు అవి బాగా నచ్చినాయి. సో అది తీసుకున్నాను నేను. తర్వాత నాకు ఈ ప్రాసెస్లో కంప్యూటర్ సైన్స్కి నేను సరిపోతాను, అంటే నాలో ఉన్న అనలిటికల్ స్కిల్స్ లాజికల్ స్కిల్స్ దానికి సరిపోతాయి అని అనిపించింది. మన దేశంలో ఏంటి అంటే ఒకసారి సైన్సెస్కి వచ్చాము అంటే మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళడం చాలా కష్టం. కానీ అమెరికాలో ఏంటి అంటే ఏ రంగంలో ఉన్నా ఏ దేనికైనా షిఫ్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ చదువుకోవచ్చు, ఎంఏ ఇంగ్లీష్ చదివి సడన్గా కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు, లేదా ఇంకొకటి చదువుకోవచ్చు, అవకాశం ఉంది. అందుకని నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది, అక్కడ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చదవడం జరిగింది. ఓకే, చదువు కోసమే ఎంట్రీ పాస్ దొరికింది అక్కడ? యా, నేను చదువుకోవడం కోసమే వెళ్ళాను, ఎంఎస్ చేయడం కోసం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అయిపోయిన తర్వాత ఇంగర్సోల్ ర్యాండ్ అనే కంపెనీలో ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశాను. ఒక ఉద్యోగం సంపాదించారు, తర్వాత ఒక కంపెనీ పెట్టాలి, ఒక సీఈఓ అవ్వాలని ఎందుకని సంకల్పం అనిపించింది? నాకు మొదటి నుండి అంటే నేను అమెరికాకు వెళ్ళక ముందు కూడా మా నాన్నగారితో అదే చెప్పాను, ఏదైనా సరే ఒక వెటనరీ సైన్స్ ఫిషరీస్ చదివినా ఇంజనీరింగ్ చేసినా ఇంకోటి చేసినా లేటర్ స్టేజ్లో నేను నా కంపెనీ పెట్టుకుంటాను అనేది నాకు మొదటి నుండి ఉంది. సో నేను ఈ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అవ్వగానే దెన్ నా మైండ్లో ఏం చేయాలి. సో నేను ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్నాను, వుడ్లాండ్స్ అనేది ఒక ఫ్రాంచైజ్ తీసుకొని చేస్తూ దాంతోపాటు ఇంగర్సోల్ ర్యాండ్లో ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనకి సపోర్ట్, అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే డబ్బులు కావాలి, క్యాపిటల్ ఈజ్ ద కింగ్, రైట్? సో తర్వాత రెండోది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇంగర్సోల్ ర్యాండ్లో వర్క్ చేసిన 13 ఏళ్లలో చాలా నేర్చుకున్నాను. ఒక కస్టమర్ సర్వీస్ అయితే ఏంటి, ఫైనాన్స్ అయితే ఏంటి, టెక్నాలజీ అయితే ఏంటి, సేల్స్ అండ్ మార్కెటింగ్ అయితే ఏంటి, అన్నీ నేర్చుకోవడానికి నాకు అది చాలా దోహదపడింది.
ఓకే, ఏ దేశం ఏగినా ఎందుకు కాలేని ఒక చక్కని మాట ఉన్నట్టుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ కంపెనీని క్రియేట్ చేసి ఒక 100 మందికి 1000 మందికి వెళ్ళాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అందులో కూడా మన ఇండియన్స్ భారతీయులకే ఇవ్వాలి, అందులో కూడా భారతీయ రాళ్ళకే ఇవ్వాలని సంకల్పం ఉంది చూసారా, అది గొప్ప విషయమే. అలా అని కాదు, నేను వెటనరీ సైన్స్ ఫిషరీస్ చదివే రోజుల్లో అంటే వర్క్ ఏదైనా ఇంకేదైనా జాబ్ చేద్దామని అనుకుంటే ఏమి జాబ్స్ లేవు. ఒకటి ఏదైనా సేల్స్ గర్ల్గా పనిచేయాలి లేదా ఇన్సూరెన్స్లో అలాంటి చిన్న జాబ్స్ వరకే చేయగలం. అప్పుడు నాకు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలని ఉండేది. అందుకని మా కంపెనీలో ఇప్పుడు ఏం పెట్టాము అంటే ఎవరైనా ఒక 4-5 అవర్స్ వచ్చి జాబ్ చేయాలి అనుకుంటే అవకాశం ఇస్తున్నాం. రెండోది మనకి అమ్మాయిలకి కొంత రెస్ట్రిక్షన్ అంటే గబుక్కున ఇప్పుడు పంపించేరు గబుక్కున ఎందుకు ఇప్పుడు నేను సేల్స్ గర్ల్గా పనిచేస్తాను అంటే మా నాన్నగారు ఒప్పుకోలేదు, వద్దమ్మా ఇంకేదైనా చూద్దాము ఎందుకు చదువుకో నువ్వు అనేవారు అనమాట. అలా కాకుండా ఇప్పుడు కంప్యూటర్ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఒక పార్ట్ టైం జాబ్ అంటే పేరెంట్స్ అలౌ చేస్తారు అనేది నా ఉద్దేశం. రెండోది అంటే నేను ఫేస్ చేసిన ఇష్యూస్ వేరే పిల్లలు ఫేస్ చేయకుండా చూస్తున్నాను. రెండోది మనకి నెల్లూరు లాంటి ప్లేసెస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకునే సంస్థలు చాలా తక్కువ ఉంటాయి. అందుకని నేను నెల్లూరు మూవ్ చేసి ఇప్పుడు మా దగ్గర నెల్లూరులో ఒక 50 మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఉద్యోగం చేస్తారు అక్కడికి వస్తారని? నెల్లూరులో నుంచి ఉద్యోగం చేస్తారు కానీ వాళ్ళ కస్టమర్స్ యుఎస్లో ఉంటారు. నెల్లూరు నుండే వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు కానీ కస్టమర్ యుఎస్లో ఉంటారు. సో వాళ్ళకి ఇవన్నీ రావు కదా. సో మేమేం చేస్తామంటే ఒక 3 నెలల నుండి 6 నెలలు ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి వాళ్ళని ఆ ఉద్యోగంలో పెట్టడం జరుగుతుంది. చాలా చక్కగా చేస్తున్నారు పిల్లలు. అండ్ ఇంకా పెద్ద ప్లేసెస్ బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఇటరేషన్ ఎక్కువ ఉండొచ్చు కానీ మాకు నెల్లూరులో చాలా తక్కువ ఉంది. అలాగే ఇప్పుడు నాకు హైదరాబాద్లో కూడా కంపెనీ ఉంది, ఇక్కడ కూడా మేము చేస్తున్నాము కానీ అంటే ట్రైన్ చేసి అక్కడే పిల్లల్ని ట్రైన్ చేసి ఉంచుకునే సంస్థ నెల్లూరులో ఉంది. ఓకే, మీ పెళ్లి పుస్తకం మీ బొమ్మరిల గురించి చెప్పండి. నేను నా హస్బెండ్ పేరు సుధీర్ కుమార్ గడ్డిపాటి, నాకు ఇద్దరు పిల్లలు యుధీష్ విశ్వక్ అండ్ లాసి లక్ష్మి అని. మా బాబు 18 ఇయర్స్, ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ బిజినెస్ చదువుతున్నాడు. పాప జూనియర్ చదువుతుంది. నా హస్బెండ్ నేను నా అంటే మామయ్య గారు అబ్బాయినే చేసుకున్నాను, మాకు బంధువులే అవుతారు కానీ నేను యుఎస్లోనే కలవడం జరిగింది తనని. చాలా సపోర్ట్ అంటే మీరు ఒక సీఈఓ పొజిషన్ అనే కాదు ఒక కుటుంబ వ్యవస్థలో హస్బెండ్కి వైఫ్ వైఫ్కి హస్బెండ్ సపోర్ట్ చేసుకోలేకపోతే ఈ ఇద్దరు వర్క్ చేసే రోజుల్లో కుదరదు. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్నాను, మా ఆయన పిల్లలిద్దరిని చూసుకుంటున్నారు. సో అలాగా ఒకళ్ళకొకళ్ళు మేము చాలా సపోర్ట్ చేసుకుంటాం. మేమనే కాదు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, చేసుకోకపోతే ఇద్దరం ముందుకు కదలలేం కదా. మీరు నేర్చుకుని కళ అంటే డాన్స్ అండ్ కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, అది మీ వారసులకు అంటే మీ మీ పిల్లలకు నేర్పడంలో అందులో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకోవటం ఆ తపన ఆ జిజ్ఞాస చూస్తే అంటే భారతీయ ఒక కళల పట్ల ఎంత మక్కువ ఉందో మాకు తెలుస్తుంది. రైట్, మా మేమనే కాదండి, అమెరికాలో చాలామంది తల్లిదండ్రులు ఈ కూచిపూడి భరతనాట్యం పిల్లలకు నేర్పిస్తున్నారు. అలాగే మా అమ్మాయి దానిలో బాగా ఇంట్రెస్ట్ చూపించడం మూలాన తనకి కూచిపూడిలో బాగా ఒక ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళ నుండి తను నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూచిపూడి గ్రామం ఉంటుంది కృష్ణా జిల్లాలో, అక్కడికి వచ్చి వేదాంతం రాధేశ్యామ్ మాస్టర్ అని ఆయన దగ్గర ఉండి కూడా నేర్చుకోవడం. అంటే కూచిపూడి ఒక డ్యాన్స్ అనేది తనకి నాకు అసలు ఆ రూట్స్ నుండి తెలుసుకోవాలి, ఆ పాత తరం వాళ్ళు ఎలా నేర్పించారు అనేది తెలుసుకోవాలి. అందుకని ఆ గ్రామంలో ఉంచి రాధేశ్యామ్ మాస్టర్ దగ్గర ఉంచి నేర్పించడం జరుగుతుంది. అక్కడ అమెరికాలో మేము డెన్వర్ కొలరాడోలో ఉన్నప్పుడు సరితా రామాయణం అనే గురువు గారి దగ్గర, తర్వాత స్వాతి గారు అని ఒక గురువు గారి దగ్గర, గుండపనేని స్వాతి గుండపనేని గారి దగ్గర, తర్వాత ఇప్పుడు శ్రీదేవి గారి దగ్గర అలా నేర్చుకుంటుంది. ప్రదర్శనలు ఇస్తూ అక్కడ స్టేజ్ షోస్ చేస్తూ ఉన్నారు. సో మీరేమో ఉద్యోగ ధర్మం ఒక కంపెనీ, మీ వారిదేమో ఇంకొకటి, మీ బాబు ఇంకొకటి, ఈ నలుగురు 4 రూట్లలో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎప్పుడు కలయిక జరుగుతూ ఉంటుంది, డే అలా స్టార్ట్ అవుతుంది అమెరికా. రైట్, అందరు అంటే అందరు ఇళ్లలో లాగానే అమెరికాలో ఇప్పుడు మేము పిల్లలు 6:30 నుండి 7 లోపల స్కూల్కి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత 7 నుండి 8 లోపల మేము రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. 8 నుండి చాలామంది పిల్లలు 2:30కి వచ్చేస్తారు ఆఫ్టర్నూన్, లేదంటే ఆఫ్టర్ కేర్ ఉంటే 8:05 వరకు ఉంటారు. సారీ, సో ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి 5:00 ఇంటికి వస్తాము. మళ్ళీ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళే భోజనం అది ఇస్తారు కాబట్టి ఒక్కొక్కసారి ప్యాక్ చేస్తాం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కూల్లోనే తినేస్తారు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చి యూనో కుక్ చేసుకుని డిన్నర్ చేసుకుని అందరం కలిసి ఆ రోజు ఏమైంది మాట్లాడుకుంటాం. ఓకే, ఈ ఉద్యోగంలో ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు? సో ఎట్లాంటి వాళ్ళు ఎంట్రీ పాస్? మీకు ఉద్యోగంలో క్వాలిఫికేషన్ మినిమం ఎలా ఉండాలి? సో జాబ్కి మేము డిగ్రీ పాస్ అయిన వాళ్ళని, ఈవెన్ బీటెక్ వాళ్ళని అలా తీసుకుంటున్నాము. వాళ్ళు మెయిన్గా మేము చూసేది ఏంటి అంటే యాటిట్యూడ్, ఆ ప్యాషన్ నేర్చుకోవాలి, పైకి రావాలనే ఆ తపన ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాము. తీసుకుని వాళ్ళని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒకటి, మా తర్వాత మా ప్రోడక్ట్లో ఒకటి హెల్త్ కేర్ టెక్నాలజీస్. మా ప్రోడక్ట్ అందరికీ తెలియదు కదా, యుఎస్లో ఎలా ఉంటుంది, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు. అవన్నీ ట్రైన్ చేసి నేర్పించడం జరుగుతుంది. తర్వాత ఇప్పటిదాకా ఇండియాలో 80 ఎంప్లాయీస్ ఉన్నారు, అమెరికాలో ఒక 13 నుండి 20 లోపల మారుతూ ఉంటారు. ఓకే, సేవా కార్యక్రమం చేయటంలో కుడి చేతికి చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటుంటారు, అలాగే మీ వంతుగా మీరు సంపాదనతో సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంటారా? లేదంటే మన దేశంలోనే కాకుండా వేరే దేశాలకు వెళ్ళిపోయి కూడా చేస్తున్నారట, ఇది ఎలా సాధ్యం? సో మేము, మా నాన్నగారు ఒక మాట చెప్పారండి, పిల్లలకి సేవ చేయించడం నేర్పిస్తే వాళ్ళు అభ్యున్నతి ఆటోమేటిక్గా వస్తుందమ్మా అనేవాళ్ళు. సో అది ఎలా చేయాలి అంటే మనం చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు. సో అలా స్టార్ట్ అయింది, మేము మెడికల్ క్యాంప్స్ చేయడం స్టార్ట్ అయింది. మెడికల్ క్యాంప్స్ ఫస్ట్ 2006లో చేసాం ఫస్ట్ మెడికల్ క్యాంప్. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క విలేజ్, ఎస్పెషల్లీ బాగా యూనో ట్రైబల్ విలేజెస్ లేదా వెనుకబడిపోయిన ప్రాంతాల్లో తీసుకొని చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదయగిరిలో చేస్తూ ఉంటాం. ఒక 40 మంది డిఫరెంట్ స్పెషలిస్టులను తీసుకుని అక్కడికి వెళ్ళి డాక్టర్స్ వస్తారు, ఒక 80 to 90 నర్సెస్ వస్తారు, వాళ్ళకి మ్యామోగ్రామ్స్ తర్వాత ప్యాప్స్మియర్స్ ఫ్రీగా చేయడం, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఎట్లా సంరక్షించుకోవాలి, ఆ తర్వాత క్యాన్సర్ ఉందని వాళ్ళకు వాళ్ళు ఎలా కనుక్కోవచ్చు, ఇలాంటివన్నీ వాళ్ళకి, అండ్ క్లీన్లీనెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం. సో ఈ సేవా కార్యక్రమం ఆ ప్లేస్లో ఉన్న ఊర్లో, సొంత ఊర్లో, పక్క ఊర్లో చేయాలని, అంటే ఒక గుండెలో ఒక చిన్న పెయిన్ నొప్పి ఉంటే కానీ అలాంటివి చేయాలన్నమాట. సేవా కార్యక్రమం చేసే అలవాటు అందరికీ రాదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు అంటే, ఇప్పుడు మా మదర్, ఫాదర్, మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరు కూడా సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన హెడ్ మాస్టర్గా టీచర్గా ఉన్నారు. సో అండ్ మా మదర్ నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉంది. అలా సర్వీస్ చేయడం అనేది మొదటి నుండి మాకు నేర్పించారు పిల్లలకి. రెండోది, మేము లెట్స్ గో డూ సంథింగ్ అనే ఒక వ్యవస్థ పెట్టి దానిలో మా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్క ఇండియాలోనే కాకుండా ఇథియోపియా అనే కంట్రీలో, తర్వాత యుఎస్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చిన్నప్పటి నుండి ఇలా చేయడం వల్ల ఇప్పుడు మా బాబు కాలేజీలో చేరిన తర్వాత పార్ట్ టైం జాబ్ కింద రెస్క్యూ లెఫ్ట్ ఓవర్ క్యుసీన్ అనే ఒక సంస్థకి పనిచేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు అంటే న్యూయార్క్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్న మిగిలిపోయిన ఫుడ్ని ఈ హోమ్లెస్ పీపుల్కి అందజేస్తారు. అన్ని అంటే ఆ కంపెనీస్లో మిగిలిపోతుంది కదా, రాత్రికి మిగిలిపోయిన ఫుడ్ ఫ్రీజర్లో బాగుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫుడ్ని 8 అవర్స్లో ఈ హోమ్లెస్ పీపుల్కి అందజేస్తారు. తనకి చాలా మిగతా అవకాశాలు వచ్చినా సరే, ఇప్పుడు వాల్ స్ట్రీట్లో పార్ట్ టైం జాబ్ చేయడానికి వచ్చింది, తర్వాత ఇంకొక పోర్ట్ఫోలియో అనలిస్ట్గా ఒక జాబ్ వచ్చింది, కానీ తను ఈ దీనిలో సంతోషం ఎక్కువ ఉంది, అంటే హోమ్లెస్కి హెల్ప్ చేయడంలో సంతోషం ఎక్కువ ఉంది అని తీసుకోవడంలో ముందు నుండి పిల్లల్ని మనం అలా ట్రైన్ చేయడం వల్ల అది వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అలా ఫిలాంథ్రపీ అనేది మనిషి లైఫ్లో, అంటే మనం మనకి వచ్చింది మనం పక్కన వాళ్ళకి పంచడం కూడా ముఖ్యం కదా. సో విత్తనం దగ్గర నుంచి మొక్క దగ్గర నుంచి కొంచెం మనం నేర్పుతూ ఉంటే వాళ్ళు మానుగైనప్పుడు బోర్డని సేవ చేస్తుంటారు. అందుకే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నట్టుగా గురుజాడ వారు చెప్పినట్టుగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా విస్తృతం చేయాలంటే ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ చేస్తున్నారు, మెడికల్ క్యాంప్ పెట్టినారు, ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, జాబ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ వాట్ నాట్, సో మెనీ. ఇంకేం చేయాలనుకుంటారు? ఇంకా
ఎడ్యుకేషన్కి, అంటే కొంచెం చదువుకోలేని, అంటే బాగా చదువుకోవాలనే తపన ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండదు, అలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలని చూస్తున్నాము. తర్వాత ఈ హెల్త్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఏవైతే చేస్తున్నామో ఇంకొంచెం ఎక్కువ ప్లేసెస్లో చేద్దామని చూస్తున్నాం అనమాట. ఇప్పటిదాకా ఒకటి రెండు ప్లేసెస్ని ఫోకస్ చేయడం జరిగింది, అవి ఇంకొంచెం ఎక్కువ ప్లేసెస్కి చేద్దామని అనుకుంటున్నాం. సో మీకు ఆధ్యాత్మికత అంటే దైవభక్తి ఎక్కువ అని విన్నాను. సో మీకు నచ్చిన అంటే రూట్లో ఎలా వెళ్తూ ఉంటారు? ఆధ్యాత్మిక అంటే ఒక మెడిటేషన్ కోసం వెళ్తారా, యోగా కోసం వెళ్తారా, ఒక ప్రశాంతత కోసం వెళ్తారా? అంటే ఒక వర్క్ టెన్షన్ అంటూ ఉంటుంది ప్రతి ఉమెన్కి, సో మీకు ఎలా అనిపిస్తుంది? సో నాకు ఐఎమ్ ఎ బిగ్ టైమ్ గాడ్ బిలీవర్, నాకు దైవభక్తి ఎక్కువ. అంటే తిరుపతి ఇలా వెళ్ళడమే కాకుండా నేను ఈషా ఫౌండేషన్లో చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు సద్గురు మన భావస్పందన అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు, సో ఐ వాజ్ విత్ హిమ్ ఫర్ 5 డేస్. ఆ తర్వాత ఇక్కడ కోయంబత్తూర్లో కూడా వెళ్ళి కొన్ని వారాలు ఉంటూ ఉంటాను. అలా అంటే జస్ట్ బ్యాలెన్సింగ్ అవుట్ ఎవ్రీథింగ్ అన్నట్టు, అది చేసినప్పుడు మానసిక ప్రశాంతత మనకి బాగా వస్తూ ఉంటుంది. ఓకే, ఈ అంటే ఈ సీఈఓగా ఒక కంపెనీ రన్ చేస్తున్న ఈ తరుణంలో అంటే మీకు ఎలాంటి మీరు ఎదుర్కొంటూ ఉంటారు, అంటే ఎలాంటి ఫేస్ చేస్తుంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు, సో అక్కడ వర్క్ని ఏ విధంగా అందిస్తుంటారు? సీఈఓ అనేది కత్ మీద సాన్ లాంటి జాబ్, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము మా సంస్థనే చూశారు అంటే, మేము మొదలుపెట్టినప్పుడు నేను, నా పెద్ద తమ్ముడు వంశీ, ఇంకొక ఫ్రెండ్, ముగ్గురమే ఉన్నాము. ఇలా ముగ్గురితో మొదలైన సంస్థ ఈరోజు మేము 100 మంది అయ్యాం. అలాగే మేము మొదలు పెట్టినప్పుడు నాకు జాబ్ మానేయాలి అంటే నాకు ఈ ఐడియా సరిగ్గా అవుతుందా లేదా అనే ఒక ఉంటుంది డౌట్ అనేది ఎవరికైనా ఉంటుంది. అప్పుడు నాకు నా హార్వర్డ్ ప్రొఫెసరు నిక్ న్యూజెంట్ అని ఆయన 40 మంది MBA స్టూడెంట్స్ని ఇచ్చి ఒక కేస్ స్టడీ చేయించారు. చేయించినప్పుడు ధైర్యం వచ్చింది, ఇది చాలా బాగా ఉంది, మనం చేయొచ్చు అని. అలా అలా చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ఈరోజు 100 మంది ఎంప్లాయీస్ ఉండడమే కాకుండా మేము ఆ రోజు 5,000 మంది డాక్టర్స్కి పర్ మంత్, నెలకి 5,000 మంది డాక్టర్స్కి మా పోర్టల్లో సర్వీస్ చేస్తే ఈరోజు 600,000 మంది డాక్టర్స్ పర్ మంత్ వస్తున్నారు. ఈ 5 ఏళ్లలో అంత గ్రోత్ రావడం అనేది గొప్ప విషయం. దాంతోపాటు దానికి టీం ముఖ్యం అండి, మనం ఒక్కడం ఏమి చేయలేం, ఒక్క మనిషి ఏది చేయలేరు. ఒక 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 టీం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మాకు డెవలపర్స్, డిజైనర్స్, టెస్టర్స్, మార్కెటింగ్ టీము, సేల్స్ టీము, డేటా ఎంట్రీ, తర్వాత కాంటెంట్ మేనేజ్మెంట్, ఇవన్నీ అందరూ కలిసి చేస్తేనే ఇంత అభివృద్ధి జరగడం అనేది సాధ్యమైంది. ప్రియగారు, మీరు ఎంటర్ప్రీనర్ ద్వారా చాలామంది డాక్టర్స్, దాదాపు 600,000 పైన డాక్టర్స్ని అందిస్తున్నారు కదా, సో వాళ్ళకి ఎటువంటి సహకారం ఉంటుంది, ఎటువంటి బెనిఫిట్స్ ఉంటుంది మీ కంపెనీ ద్వారా, వాళ్ళకి ఏం అందుతూ ఉంటుంది? సో మా పోర్టల్కి వచ్చినప్పుడు డాక్టర్కి ఒక 5 ముఖ్యంగా విషయాలు తెలుసుకుంటారు అన్నమాట. ఒకటి, వాళ్ళు ఎన్ని సిఎంఈ పాయింట్స్, ఎంత కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ పాయింట్స్ వాళ్ళు చేయాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఏ మెడికల్ కాన్ఫరెన్సెస్ ఏ కంట్రీలో లేదా ఏ లొకేషన్లో జరుగుతుంది. సపోజ్ మీరు కార్డియాలజిస్ట్ అనుకోండి, మీ ఫ్యామిలీని మీరు హవాయి తీసుకెళ్ళాలి ఆగస్టులో. సో ఆగస్టులో హవాయిలో కార్డియాలజీకి సంబంధించిన కాన్ఫరెన్సెస్ అన్నీ ఏమి జరుగుతున్నాయి అనే లిస్ట్ మా అంటే మా వెబ్సైట్లో, పోర్టల్లో కనిపిస్తుంది. అక్కడే మీరు ఆ కాన్ఫరెన్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు, అక్కడే హోటల్, ఫ్లైట్, రెంటల్ కార్ బుక్ చేసుకోవచ్చు. ఆ కార్డియాలజీకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడే కొనుక్కోవచ్చు. అలాగే మీరు ఏమైనా కార్డియాలజీకి సంబంధించిన బ్లాగ్స్ కానీ ఏవైనా రాయాలి అంటే అక్కడే రాయొచ్చు. సో ఇవన్నీ కూడా, అలాగే మీరు వేరే దేశం నుండి వస్తున్నారు అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాల్సి ఉంటుంది, అది కూడా అక్కడే చేసుకోవచ్చు. సో ఒక డాక్టర్కి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం అంతా కూడా పూర్తి వన్ స్టాప్ షాప్ లాగా పూర్తి విషయం ఒకే చోట దొరుకుతుంది. సో మీ కంపెనీ ద్వారా ఓన్లీ డాక్టర్స్కి మాత్రమేనా, ఇంకా వేరే కేటగిరీస్ ఉన్న ఇంజనీరింగ్ లైక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలా చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా ఏమైనా సహకారం అందుతూ ఉంటుందా? సో మా పోర్టల్ ఇది మొట్టమొదట మేము ఫిజీషియన్స్కి ఫోకస్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇట్స్ ఎ ఫిజీషియన్ ఫౌండెడ్ కంపెనీ కదా. సో ఫిజీషియన్స్కి ఫోకస్ చేయడం జరిగింది. దాని తర్వాత
ఇప్పుడు ఎలా అయితే ఒక డాక్టర్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ అవ్వచ్చు, ఆన్లైన్ కాన్ఫరెన్సెస్ అవ్వచ్చు, దానికి సంబంధించిన బుక్స్ అవ్వచ్చు, తర్వాత ట్రావెల్, హోటల్, ఫ్లైట్, రెంటల్ కార్ అవ్వచ్చు, అలా పూర్తి అవసరాన్ని ఎలా అయితే మేము ఫిల్ఫిల్ చేస్తున్నాము, అలాగే ఒక నర్సెస్కి, తర్వాత ఫిజియోథెరపిస్ట్కి, కైరోప్రాక్టర్స్కి, తర్వాత ఫార్మసిస్ట్కి, వీళ్ళందరికీ కూడా మా పోర్టల్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది 2020 గోల్ అండి మాకు. సో అది విదేశాలనే కాకుండా స్వదేశం వాళ్ళు కూడా అన్ని డేటా మొత్తం చూసుకోవచ్చు, ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. రైట్. కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా మ్యాండేటరీ. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఇప్పుడు చాలా అప్ టు డేట్ నేర్చుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇది ఒకసారి మనం చదివి అంతటితో ఆగిపోయే విషయం కాదండి. టెక్నాలజీ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, ఏదైనా సరే ఇది కంటిన్యూస్గా యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ సో దట్ యూ విల్ బీ అప్ టు డేట్ విత్ ద కరెంట్ నాలెడ్జ్. సో ఈ సైట్ని చూడాలంటే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి అంటే, మీ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ ఏం టైప్ చేయాలి, ఏమి ఎలా సెర్చ్ చేయాలి? ష్యూర్. అది www.eMedEvents.com అని కానీ, లేదా www.globalcme.com. సో ఒకటే వర్డ్, globalcme.com అని కానీ టైప్ చేస్తే యూ కెన్ సీ ద వెబ్సైట్. అందులో మీకు కార్డియాలజీ అంటే అన్నిటికీ, ఆంకాలజీ అలా ప్రతి స్పెషాలిటీకి సంబంధించిన, సిఎంఈకి సంబంధించిన ఆన్లైన్ కాన్ఫరెన్సెస్, ఆఫ్లైన్ కాన్ఫరెన్సెస్ అన్నీ అందులో చూడచ్చు. ఏమేమి చేస్తూ ఉంటారు అంటే బిజినెస్ ఏమేమి చేయాలనుకుని స్టార్ట్ చేశారు ఫస్ట్? సో మా ఈ ఐడియా వచ్చి నా పెద్ద తమ్ముడు వంశీ కొరపాటి తనది ఐడియా. కానీ మేము ఇది ఒక చిన్న డైనింగ్ టేబుల్ డిస్కషన్లో స్టార్ట్ అయిన ఐడియా ఇది. అలా స్టార్ట్ అయినప్పుడు ఇలా డాక్టర్స్కి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అంటూ లేదు. ఒక ఇప్పుడు ఎలా అయితే మేక్ మై ట్రిప్ ఎలా ఉందో, మన ట్రావెల్ మొత్తానికి అమెజాన్ ఎలా ఉందో, అలాగా మా కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డాక్టర్స్కి ఒక పోర్టల్ లేదు, అది ఎలా చేద్దాం అని తన ఐడియా వచ్చినప్పుడు నేను, యా ఇది ఐడియా చాలా బాగుంది అని, ఇందాక చెప్పినట్టు మా హార్వర్డ్లో చదువుతున్నాను నేను, అప్పుడు హార్వర్డ్ ప్రొఫెసర్ నిక్ న్యూజెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఇది చాలా బాగుంది, ఇలా ఐడియాని వ్యాలిడేట్ చేసుకున్నాం. చేసుకున్నాక ఐడియాని పోర్టల్ రూపంలో తీసుకురావడం జరిగింది. జరిగి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మేము డాక్టర్స్ దగ్గర నుండి నర్సెస్కి చేద్దాం, ఎందుకంటే ఈ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అనేది నర్సెస్కి కావాలి, ఫిజియోథెరపిస్ట్ కావాలి, కైరోప్రాక్టర్స్ కావాలి, ఫార్మసిస్టులు కావాలి. ఇప్పుడు ఒక దానిలో మనం స్థిరత్వం, తర్వాత అభివృద్ధి, గ్రోత్ వచ్చిన తర్వాత ద సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు నర్సెస్, కైరోప్రాక్టర్స్, అందరికి ఇది. అలాగే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఎలా అయితే ఇది అవసరం ఉందో, అలాగే యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ కంట్రీస్కి కూడా అవసరం ఉంది. సో ఆ కంట్రీస్కి కూడా మనం ఇదే ఐడియాని తీసుకువెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం. పెద్ద అంటే మేమేదో గొప్ప చేసామని కాదు, ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ ఇండియా, అలాగే అమెజాన్ ఆస్ట్రేలియా, యూకే ఎలా చేశారో మేము అలాగే ఈ సిఎంఈ పోర్టల్ని ఇండియా నుండి యూకే, ఆస్ట్రేలియా, యుఎస్, ఇలా ఒక్కొక్క దేశానికి చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే సంవత్సరానికి కొంత వేల మంది డాక్టర్స్ని బయటకు తీసుకొస్తున్నారు అనుకుంటే ఈ రకంగా? దీనిలో ఏంటంటే డాక్టర్స్కి మన ఇండియాలో లా కాకుండా అమెరికాలో 6 ఏళ్లకోసారి 8 ఏళ్లకోసారి వాళ్ళ స్పెషలైజేషన్ని బట్టి బోర్డ్స్ అనేది క్లియర్ చేయాలి. మన ఇండియాలో MD ఎగ్జామ్ రాసినట్టు అనుకోండి, వాళ్ళు 8 ఏళ్లకోసారి ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అలాగే MOC అని ఉంటుంది, మెయింటెనెన్స్ ఆఫ్ సర్టిఫికేషన్. అంటే ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఇన్ని సిఎంఈ పాయింట్స్ అనేది వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అవి చేయకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. చేయడమే కాకుండా వాళ్ళకి ఆడిట్ అయినప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది చేయడానికి కాను మా పోర్టల్ వాళ్ళకు దోహదపడుతుంది అనమాట. ఎలాగంటే ఇట్స్ లైక్ ఎ పర్సనల్ అసిస్టెంట్. ఇప్పుడు మీరే కార్డియాలజిస్ట్ అనుకోండి, మీరు కార్డియాలజిస్ట్, మీరు ఫ్లారిడాలో ఉన్నారు, మీరు ఇన్ని సిఎంఈ పాయింట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిఎంఈ పాయింట్స్ చేయడానికి ఈ మెడికల్ కాన్ఫరెన్సెస్, ఈ ఆన్లైన్ సిఎంఈ ఉన్నాయి. మీరు ఆల్రెడీ 50 చేయాల్సిన వాటిలో 30 చేసేసారు, ఇంకా 20 చేయాలి. 20 చేయడానికి ఇంత టైం ఉంది మీకు. ఇది ఒక వైపు అయితే. రెండోది ఏంటి అంటే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క డాక్టర్కి $5,000 to $10,000 వాళ్ళకి ఇస్తుంది ప్రతి సంవత్సరం. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, అంటే మీరు వాడుకుంటే వాడుకున్నట్టు, లేకపోతే పోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ మనీని వాళ్ళ సిఎంఈకి వాడుకోవాలి. అది కూడా మేము ప్లాన్ చేసిస్తాం అనమాట. అలాగే వాళ్ళు ఈ సిఎంఈని నార్మల్గా ఫ్యామిలీ వెకేషన్ కింద
కంబైన్ చేసి అంటే ఇటువైపు ఎడ్యుకేషను అటు ఫ్యామిలీ టైము రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. సో దానికి కూడా ఏ ఊరైతే బాగుంటుంది అనేది చెప్తూ ఉంటాను. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. చిన్నప్పుడెప్పుడు నేర్చుకున్న ఆ భాషని పట్టు సాధించి అక్షరాలన్నీ ఒక కుప్పగా పోసి కవితలు రాస్తూ ఉంటారట. మరి ఇది ఇప్పటివరకు ఎన్ని కవితలు రాశారు? ఒక పుస్తక రూపంలో వచ్చే అవకాశం ఉందా? అంటే యూనో నేనే కాదు, మామూలుగా మనకి ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా, అలాగా నేను రాస్తాను, కథలు రాస్తాను లేదా బ్లాగ్స్ రాస్తూ ఉంటాను లేదా కవితలు రాస్తూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు టైం ఎక్కువ దాని మీద పెట్టడానికి లేదు. సో అందుకని నేనేం చేస్తున్నానంటే అప్పుడప్పుడు రాసినవన్నీ ఒక చోట పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఎప్పుడో టైం దొరికినప్పుడు డౌన్ ద రోడ్ లేదా రిటైర్ అయినప్పుడు అప్పుడు కూర్చొని అవన్నీ బయటకు వస్తుందంట. దేని మీద ఎక్కువగా కవితలు రాస్తుంటారు? ఉమెనా, ప్రకృతి, పర్యావరణమా, సమస్యల గురించా, కరెంట్ గా ఉన్న సమస్యల గురించా, దేని గురించి రాస్తుంటారు? అంటే జనరల్ గా ఒక ఆవేశం పుట్టినట్టు, ఒక ఆనందంలో ఉన్నప్పుడు ఒక ప్రేమగా రాసుకున్న కవితలు చాలా ఉంటుంది. రైట్, ఇట్స్ ఆల్ ఎమోషన్స్. అంటే ఆ రోజు ఎలా అయితే ఎమోషన్ ఫీల్ అయ్యానో అది రాస్తూ ఉంటాను అన్నమాట. కథ అయినా అంతే. ఈరోజు నేను ఒక ట్రైన్లో ట్రావెల్ చేశాను లేదా ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేశాను, ఒక అద్భుతమైన మనిషిని కలిశాను, లేదు ఈ బిజినెస్ విషయంగా ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. కలుస్తున్నప్పుడు మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి, చెడు విషయాలు జరుగుతుంటాయి. అవి జరిగినప్పుడు ఎలా మనం నన్ను నేను రక్షించుకున్నాను ఆ ప్లేస్ నుండి, లేదా ఒక టఫ్ సిచ్యుయేషన్ని, ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ని ఎలా ఓవర్కమ్ అయ్యాను, ఇవన్నీ కూడా. అలాగే నా దగ్గరికి కొత్త బడ్డింగ్ ఎంటర్ప్రినర్స్ అడ్వైజర్స్ కోసం వస్తూ ఉంటారు, మీరు చాలా చేశారు, మీరు ఆల్రెడీ మేము ఎలా చేయొచ్చు అని. వాళ్ళ అసలు యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నుండి కూడా నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను. వెరీ ట్రూ. ఇప్పుడు నాకు మా నాన్నగారి మూలాన కొంత ఆపర్చునిటీ, అవకాశం భగవంతుడు ప్రసాదించాడు. అలాగే యాజ్ ఐ గో అంటే ఈ లైఫ్ జర్నీలో చాలా అవకాశాలు వచ్చినాయి. కొంతమంది అమ్మాయిలు నేను చూస్తూ ఉంటాను, వాళ్ళకి అవకాశం లేకపోయినా వాళ్ళు అవకాశాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళని చూశాను నేను. చాలా అంటే వాళ్ళు నా దగ్గరికి మీరు మాకు చెప్పండి అని వస్తే, అలా కాకుండా వాళ్ళ దగ్గర నుండే నేను నేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, మీరు ఒక శక్తి స్వరూపినిలా, అంటే మీకున్న ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తూ అండ్ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఆడపిల్ల మీలాగా ఆలోచిస్తే తన లైఫ్ ఇంకా ఆనందంగా వెళ్ళిపోతుంది అనుకుంటుంటారు. ఆ క్షణంలో సమయస్ఫూర్తిగా ప్రవర్తించకపోవడం వల్ల, ఏ విషయం తెలియకపోవడం వల్ల, ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల కొందరు బలైపోతూ ఉన్నారు. సో ఉమెన్ పవర్, సో మీరు ఎలా నిరూపిస్తున్నారు, ఎలా సాధ్యం చేస్తున్నారు? రైట్, అంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా గ్రో అవ్వడానికి ఒక గ్రూప్, ఇందాక అన్నాను కదా ఒక కంపెనీ గ్రో అవ్వడానికి ఒక టీం కావాలి. ఒక మనిషి మంచిగా పెరగడానికి తల్లిదండ్రులు, ఆ సొసైటీ, గురువులు అన్నీ దోహదపడతాయి. మనకి అనుకుంటాము ఒక స్నేహితులే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అలా కాదు. ఇట్స్ టీమ్ వర్క్ లాగానే కంప్లీట్గా హిలరీ క్లింటన్ రాశారు కదా, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ కిడ్ అని. అలాగే మనకి ప్రతిదీ ఇంపార్టెంట్. ఇక్కడ చిన్నగా పెరిగినప్పుడు తల్లిదండ్రులు ధైర్యంగా ఎలా ఫేస్ చేయాలి, ఏ టైంలో మనం యూనో రిట్రీవ్ అయిపోవాలి, ఏ టైంలో ముందుకు వెళ్ళాలి చెప్తూ ఉంటారు కదా. అలాగే గురువులు మన చుట్టూ ఉన్న వాతావరణం అన్నీ నేర్పిస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాతావరణం, పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల నుంచి మనకు కొన్ని కొన్ని అబ్బుతూ ఉంటాయి, కొన్ని ప్రకృతి నుంచి నేర్చుకుంటాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది. సొసైటీ అంటే ఇప్పుడు మనం పెరిగేటప్పుడు మన గురువులు మోరల్ వాల్యూస్ నేర్పిస్తూ వచ్చారు మీకు. అంటే ఈ ఉప్పు కప్పురంబు ఈ పద్యాల్లో కూడా ఇట్స్ మోరల్ వాల్యూస్. యాక్చువల్లీ మీరు ఏది చదివినా సరే, భగవద్గీత ఏదైనా సరే చూడండి, ఎలా మనం లైఫ్లో అందరికీ ఛాలెంజెస్ వస్తాయి, ఆడ మగ అని కాదు, అందరికీ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనకి ఎలా ఇది ఎలా క్రాస్ అవ్వాలి అనే ఆలోచన ప్రతి వరకు ఒక్కళ్ళకి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి మనం మెంటర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఒక్కోసారి పద్యాలు శ్లోకాలు హెల్ప్ చేస్తాయి, ఒక్కోసారి మనమే లైక్ యోగా లేదా మెడిటేషన్ చేసుకున్నప్పుడు మనకు మనకే ఆలోచన రావచ్చు. ఎవరమైనా చేసేది అది శనికావేశాలు చేసుకున్న నిర్ణయాలు కాస్త కొంచెం ఆలోచన చేస్తే వాళ్ళ లైఫ్ ఆనందంగా ఉంటుంది. ఇందాక మీరు పద్యాలు ఏదో అంటున్నారు, శ్లోకాలు ఏదో అంటున్నారు, పాటలు ఏదో అంటున్నారు, మాకేమో పద్యం వినాలని ఉంది. ఇందాక మీరు వేమన అండ్ పోతన ఇలాంటి సాహిత్య భాగవతంలో నుంచి రంగరించిన ఆ పద్యాలను అవపాషణ పెట్టి ఇంకా వాటి సాధన చేస్తూ ఉన్నారు, మరొక పద్యం వినిపిస్తే ఇంకా బాగుంటుంది. పద్యం ఆల్రెడీ విన్నాం కాబట్టి ఇప్పుడు శ్లోకం విందాం. ఓకే, కాళిదాసు రాసిన
మాణిక్య వీణాముపలాలయంతీన్ మదాల సామ్మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. సో అంటే పద్యాలు శ్లోకాలు మనకి చాలా హెల్ప్ చేస్తాయండి మన మోరల్ వాల్యూస్ని. ఇప్పుడు ఉప్పు కప్పురంబు అనుకున్నాం, లేదా తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుండు అనే పద్యం, లేదా కుమారి శతకం, కుమార శతకం, వత్రహరి సుభాషితాలు, ఇవన్నీ కూడా చదువుతారా మీరు? అవన్నీ గుర్తున్నాయా లేదా చిన్నప్పుడు చదివినవే గుర్తున్నాయా? చిన్నప్పుడు నేర్చు, నేను ఇందాక చెప్పినప్పుడు మనం చిన్నప్పుడు నేర్చేసుకుంది మనతో పాటు ఉండిపోతాయి కదా, కొన్ని పెద్ద అయినాక నేర్చుకునేవి కొన్ని మర్చిపోతామేమో కానీ చిన్నప్పుడు నేర్చుకునేవి మనతోనే ఉండిపోతాయి. సో బాల్యంలో అంటే ఎటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి అవి ఆల్రెడీ మనతోనే ఉంటుంటాయి. మైండ్ రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటాం కంటే కొంచెం జ్ఞాపకం తక్కువ ఉన్నా కూడా గుర్తుంటాం. బ్రెయిన్ ఇస్ మేడ్ లైక్ దాట్. అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ కానీ తర్వాత మనకు అందుకే అంటారు 7 ఏళ్ళు 14 ఏళ్ళు లోపల నేర్చుకున్న లాంగ్వేజ్ మర్చిపోం, ఆ తర్వాత నేర్చుకున్న లాంగ్వేజెస్ వాడకపోతే మర్చిపోతాం. అవునవును, ఏదైనా అంతే కదా, ఏదైనా వస్తువు అయినా కావచ్చు ఏదైనా కావచ్చు సరిగ్గా సాధన చేయకపోతే అవి అర్థమవు. మీ పట్టు వలన విక్రమార్కురాలాగా ముందుకు వెళ్ళిపోతున్నారు, బోల్డ్ని సాధిస్తూ ఉన్నారు. సో ఇంకా అంటే సొసైటీ కోసమైనా కావచ్చు, మహిళల కోసమైనా కావచ్చు, ఏం చేయాలనుకుంటున్నారు? సో మా కంపెనీని మేము 1000 మంది జాబ్స్ క్రియేట్ చేయాలి, 1000 మందికి జాబ్స్ ఇవ్వాలి ఇక్కడ అనేది ఒక డ్రీమ్ నాకు. అలాగే మా కంపెనీ ఇన్వెస్టర్స్కి అందరికీ ఏంటి అంటే, ప్రపంచంలో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనుకుంటే eMedEvents ఆర్ గ్లోబల్ సిఎంఈ అనే మా ప్లాట్ఫామ్స్ని అనుకోవాలి. అంటే ఇప్పుడు వెంటనే ఒక వస్తువు కొనుక్కోవాలంటే అమెజాన్కి వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నాం కదా, అలాగే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే eMedEvents అండ్ గ్లోబల్ సిఎంఈ అనే మా ప్లాట్ఫామ్స్ని డాక్టర్స్ అనుకోవాలి, అంత బ్రాండ్ వాల్యూ తీసుకురావాలి అనేది ఒక యునో ఇట్స్ అ విష్ ఫర్ us. ఓకే, అంటే మీరు కంపెనీలో ఉన్న వాళ్ళతో కావచ్చు, లేదంటే మార్కెటింగ్ టీమ్ కావచ్చు, ఇక్కడ మీకు వాళ్ళకి మధ్యలో రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేస్తారు? సో మేము ఎవ్రీ డే కాల్స్ ఉంటాయండి నాకు, ఎవ్రీ టీమ్ తోటి నేను కాల్ తీసుకుంటాను, అలాగే టీమ్ హెడ్స్ ఉంటారు, అలాగే యూనో ఎవ్రీ వీక్ గ్లోబల్ కాల్ ఉంటుంది, ఆల్ హ్యాండ్స్ కాల్ అని. మా కంపెనీలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా గ్లోబల్ కాల్లో జాయిన్ అవుతాం. మేము జాయిన్ అవ్వడమే కాకుండా మా ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అయితే ఏంటి, తర్వాత కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ అయితే ఏంటి, లేదా ఆ వీక్లో మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ అయ్యాము, లేదా ఇంకా ఆ ఛాలెంజ్ ఉందా. మార్కెటింగ్ టీం వాళ్ళు ఛాలెంజ్ ఫేస్ చేసి ఉండొచ్చు, అది వాళ్ళ ఛాలెంజ్ అవ్వుండొచ్చు, కానీ సేల్స్ వాళ్ళు చెప్పొచ్చు ఇలా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అని, లేదా టెక్నాలజీ టీం వాళ్ళు చెప్పొచ్చు. సో అలాగా మేము అందరం ఆల్ హ్యాండ్స్ మీటింగ్ అంటాము, అందరూ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అది జరుగుతూ ఉంటుంది. సో ఒకవైపు కవితలు, పద్యాలు, శ్లోకాలు, ఒక ఉద్యోగ ధర్మం, తర్వాత ఇవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సరదా కోసం సినిమాలు, షికార్లు, పాటలు, సంగీతం, తర్వాత గ్రూప్గా కలవటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అమెరికాలో అసలు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఒకటి, ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఏంటంటే ప్రతి మనిషికి ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నిద్రపోతే ఎలా అయితే రిఫ్రెష్ అవుతాము, ఎంటర్టైన్మెంట్. కొంతమంది పాటలు పాడుకొని ఎంటర్టైన్ అవుతారు, కొంతమంది డ్యాన్స్ చేసి ఎంటర్టైన్ అవుతారు, కొంతమంది రైట్ చేసి ఎమోషన్స్. అలాగే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం, మూవీస్ చాలా చూస్తాను నేను. అలాగే ఫ్రెండ్స్తో మాట్లాడడం అంటే చాలా ఇష్టం నాకు, ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ టైం అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. మా పిల్లలతోటి టైం గడపడం ఇంకా ఇష్టం, ఎందుకంటే వాళ్ళతో నేర్చుకునేది, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి మన ఆలోచనల కంటే కూడా. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఓ ఇలా ఆలోచిస్తున్నారు వీళ్ళు, ఇంత గొప్ప, అంటే మనకు చాలా చాలా అప్డేట్ అవుతూ ఉంటాం. టెక్నాలజీ అనే కాదు, అసలు ఆలోచన విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అసలు నెల్లూరు వాళ్ళని నరజాన అంటూ ఉంటారు, అని వచ్చేమో నాకు తెలియదు కానీ అంటుంటారు. మీరు చూస్తే చాలా సౌమ్యంగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి 1000 మందికి మీరు ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు సో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు, ఇంతమంది నా హ్యాండిల్ చేస్తున్నాను ఒక అని ఉంటుందా? సౌమ్యం అనేది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క నేచర్ ఉంటుంది కదా. సో సౌమ్యంగా ఉన్నా, గట్టిగా ఉన్నా, లేదా గట్టి మాట్లాడినా, ఎండ్ ఆఫ్ ద డే ఏం చూస్తారు అంటే, ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒక సీఈఓగా ఈవిడ ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తుంది, లేదా ఈయన ఆడైనా మగైనా ఈ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తా అన్నారు అనేది ఇంపార్టెంట్.
రెవెన్యూ గ్రోత్ ఎలా ఉంది, యూజర్ గ్రోత్ ఎలా ఉంది, ఇవే చూస్తారు. సో అది ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది యూనో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ప్రకృతిలో అందరూ మామిడి పళ్ళులా ఉండరు, అందరూ కొబ్బరికాయలా ఉండరు కదా, అలాగే కొంతమంది సీతాఫలాలు ఉంటారు. అలాగే మనుషులు కూడా మన యూనో వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ పర్సనాలిటీ. ఓకే, మీకు చాలా ఇష్టాలు చెప్పారు ఇందాక. అంటే నేను స్త్రీ రూపినికి ఇటారు చేతులు అటారు చేతులు అంటే మీరు చెప్పారు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ అనేది మహిళలు అనగానే గరిట పట్టడం. తినటం ఇష్టమా, చేయటం ఇష్టమా, వంట చేయటం మీకు ఏది బాగా ఇష్టం? సో నేను యుఎస్ వెళ్ళిన కొత్తలో నాకు అసలు వంట రాదు. అందరు అమ్మాయిలాగా నేను ఎప్పుడు వంట అంత చేసింది లేదు. వెళ్ళినప్పుడు స్టూడెంట్గా వెళ్ళాను కదా, వండుకోవడం చేత కాక రోజు ఉడకబెట్టిన గుడ్లు, పాలు, బ్రెడ్ తినేదాన్ని, ఇంకంతే. అది 3 నెలలు అలా తిన్నాను. అప్పుడు నా హస్బెండ్ అంటే సుధీర్, అప్పటికి ఫ్రెండ్, మా బంధువు కూడా కదా, తను ఫస్ట్ వంట ఎలా కుక్ చేసుకోవడం నేర్పించారనమాట. వంట కాదు, అన్నం వండుకోవడం. లేదు, తర్వాత అఫ్కోర్స్ యుఎస్కి వెళ్ళిన అవసరం అన్ని నేర్పిస్తుందండి. ఇప్పుడు మీరు యుఎస్కి వెళ్ళిన ఆడలేదు మగలేదు అందరం కూడా, అందరం కష్టపడతాం, వంట కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు తినాలి కదా, అలాగే నలుగురికి పెట్టాలి కదా. ఆటోమేటిక్గా అవసరం అనేది అన్ని అందరికి అన్ని నేర్పించినట్టే వంట ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం, నేను అంతకుముందు వంట నేర్చుకోలేదు అంటే అవసరం లేక నేర్చుకోలేదు. అమ్మ చక్కగా వండి పెడుతుంది, సో అవసరం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనమే వండుకోవాలి, మనం తినాలి, నలుగురికి పెట్టాలి, పిల్లలకి పెట్టాలి, కాబట్టి ఆటోమేటిక్గా అందరం నేర్చుకుంటాం. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రావాలనిపిస్తూ ఉంటుంది? ఏ సిచ్యువేషన్స్లో ఇండియా వస్తూ ఉంటారు? ఏ పండుగలకు వస్తూ ఉంటారు? ఇక్కడ సెలబ్రేషన్ ఎలా చేస్తుంటారు? మీరు వస్తే అందరికి రోజంతా పండుగ. సో నేను ఇప్పుడు అంటే మా నాన్నగారు పోయారు. సో ఇప్పుడు ఇంతకుముందు అయితే అమ్మ నాన్నగారి గురించి, అత్తగారి గురించి, మామగారి గురించి వచ్చేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కంపెనీ గురించి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు వచ్చేస్తున్నాను. ఒక్క 6 మంత్స్కి ఒకసారి రావడం జరుగుతుంది, ఒక్కోసారి 3 మంత్స్కే అవసరం అవుతుంది, ఒక్కోసారి యూనో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నీడ్ అనమాట, అవసరాన్ని బట్టి ఇక్కడికి రావడం. అప్పట్లో అంటే నలుగురు కోసం వచ్చేవాళ్ళు, ఇప్పుడు గుప్పెడు మంది కాదు కాదు గంపెడు మంది కోసం వస్తున్నారు. ఎందుకు, ఎందుకంటే బోల్డ్ అని సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కాబట్టి. ఏదైనా ఒక పని చేయాలంటే ఆ నలుగురు కావాలట, నలుగురు ఆఖరి దశలో ఉన్న నలుగురు తీసుకెళ్ళాలి. సో నలుగురు సంపాదించడం గొప్ప వరం. మరి మీకు నున్న ఆ నలుగురు స్నేహితుల గురించి, ఆ నలుగురు మంచి వాళ్ళ గురించి చెప్పండి. సో నేను చెప్పాను కదా ఉదయగిరిలో ఉన్నాను అని. నా చిన్నప్పుడు 5th క్లాస్ లోపల ఉన్న ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా క్లోజ్ అనమాట. మేము ఒక 10 మంది ఉన్నాం, ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా కానీ వచ్చి కలుస్తూ ఉంటారు. తర్వాత అక్కడ నుండి వికారాబాద్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, విద్యులత అని, తర్వాత నగజ అని, వీళ్ళంతా మేము వీ ఆల్ మీట్. ఆ తర్వాత మళ్ళీ ఎంఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్లహోమాలో చదివినప్పుడు అను, జ్యోతి, పద్మ, మేమందరం మళ్ళీ కలుస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు డెన్వర్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సుమన, ఇందిర, మంజు, ఆశ అని, ఇలా యూనో రాధ అని, మేమంతా ఒక గ్రూప్ లాగా కలుస్తూ ఉంటాము. అలాగే మళ్ళీ ఇప్పుడు డెన్వర్ నుండి న్యూజెర్సీ వచ్చిన తర్వాత విజయానాథల అని, తను మంచి ఫ్రెండ్ నాకు, తర్వాత కిరణ్ అని, ఇలాగ ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ తోటి మనం టైం స్పెండ్ చేయడం అనేది ఒక్కొక్కసారి మిర్రర్లో మనల్ని మనం చూసుకున్నట్టుంటుంది. మన మంచి చెడు అన్నీ చెప్తూ ఉంటారు కదా, అండ్ ఆల్సో ఎమోషనల్లీ ఇట్స్ అవుట్లెట్. ఓకే, మీరు ఎమోషనల్గా ఫీల్ అయినా, ఆనందంగా ఫీల్ అయినా, మీ మనసులో మాట మౌనంగా ఉన్నా, లేదంటే అదొక ట్రాజడీ మూమెంట్ అయినా, ఎవరితో ఎక్కువగా షేర్ చేసుకుంటారు? అది దేవుడితోనా, ఆధ్యాత్మికమైన ప్రశాంతమైన వాతావరణతో, నేచర్తోనా, లేదంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబరా, ఒక స్నేహితురా, హస్బెండా? రైట్, ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ఒక కంపెనీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నాకు మెంటోర్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అవుతాను. అలాగే పర్సనల్గా ప్రాబ్లం వచ్చింది, దానికి కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, అండ్ దెన్ వాళ్ళతోటి డిస్కస్ చేసుకుంటాను. మెయిన్గా నా హస్బెండ్ సుధీర్ గడ్డిపాటి, తనతోనే ఎక్కువ. నేను ఇప్పుడు పిల్లల చదువులు ఉన్నాయి, మనం మరి హస్బెండ్ వైఫ్ డిస్కస్ చేసుకోవాలి, ఫైనాన్షియల్లీ ఇలా చేయాలి అనుకోవాలి కదా మనం. సో అలాగ సుధీర్తో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు, తను అరుణ్ కుమారి తన పేరు, మా మామగారి పేరు సుభాష్ చంద్రబోస్ గారు, పునూరులో ఉంటారు. నాకు పిల్లలు పుట్టినప్పుడు తను మా అమ్మగారితో పాటు మా అత్తగారు చాలా హెల్ప్ చేశారు, వచ్చి చూసుకునేవారు. అంటే ఇట్స్ ఆల్ అంటే మనకి, నేనేమంటానంటే ఒక వ్యక్తి కానీ ఒక ఏదైనా సరే గ్రో అవ్వాలి అంటే చుట్టూ అందరూ తలా చేయేస్తేనే అవుతుంది, మనం ఒక్కళ్ళం ఏమి చేయలేం.
అంతే, మనం ఏదో చేసేసాము మనమే చేసాము అనుకుంటే అది అపోహ. సో సింగిల్ గా ఉన్నప్పుడు పోరాటం కష్టం, ఒక యూనిట్ గా ఉన్నప్పుడు అయితే ఏ పనైనా సాధించవచ్చు, పట్టుదల ఉంటే అన్ని అన్ని సాధిస్తూ ఉంటాం. అసలు సింగిల్ పోరాటం లేదు, వీఆర్ ఆల్ ఒక ఒక సమసమాజం కదా ఇది, అందరం కలిసి అది ఫ్యామిలీ, భర్త, కిడ్స్ అవ్వచ్చు, అత్తగారు మామగారు, అమ్మా నాన్న అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, తర్వాత ఎక్స్టెండ్ ఫ్రెండ్స్ మనకేమవుతారంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోతారు. ఎందుకంటే మన వాళ్ళ 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 సత్సంబంధాలు ఉండడం వల్ల అయితే ఏంటి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవుతారు. వీళ్ళందరితోటి మనం మన జీవితం ముందుకు పోవడం సాగుతుంది. ఈవెన్ ఇప్పుడు మెడికల్ క్యాంప్ అన్నాం కదా, ఒక ఉదయగిరిలో మేము మెడికల్ క్యాంప్ చేసినప్పుడు 2000 పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి, 40 డాక్టర్స్ వస్తారు, ఆల్మోస్ట్ 100 దాకా నర్సెస్ వస్తారు, వాళ్ళకందరికి అకామిడేషన్ చూడాలి, ఫుడ్ చూడాలి. ఆ 2 ఓ పెద్ద తిరునాళ్ళలా ఉంటుంది. ఇది నేను ఒక్కదాన్ని అమెరికా నుండి వచ్చి చేశానంటే అబద్ధం. అది అక్కడ ఎంతమంది వాలంటీర్స్, మా ఈవెన్ ఇమెడ్ఈవెంట్స్ ఎంప్లాయీస్ నెల్లూరు నుండి వెళ్తారు, ఆల్మోస్ట్ 200 వాలంటీర్స్ జరుగుతుంది. అలాగే చాలా మంది మాకు డొనేషన్స్ కూడా ఇస్తారు, 100% మేమే మనీ పెట్టం. ఫ్రెండ్స్ యాక్చువల్లీ డొనేషన్స్ ఇచ్చే వాళ్ళందరూ ఆ ఫండింగ్కి మా పిల్లలు చేస్తారు, వాళ్ళు వెళ్ళి, అలాగే మా పిల్లలతో పాటు చాలా మంది వాలంటీర్ పిల్లలు కూడా పనిచేస్తారు. సో ఇట్స్ లైక్ బిగ్, అంటే చాలా గ్రూప్ కలిసి చేస్తేనే ఒక పని సక్రమంగా జరుగుతుంది. ఇప్పుడు మన ఇళ్లలో పెళ్లిళ్ళు అవుతాయి, ఒక్కళ్ళు చేస్తే అవుతుందా పెళ్లి? కష్టం. అందరం తలా ఒక చేస్తే పెళ్లి బాగా జరుగుతుంది, అంతే. ఇది కూడా అంతే. సో ఫండ్ రేజ్ చేయాలన్నా, అందరూ యూనిటీగా చేయాలన్నా, ఒక సింగిల్ మెంబర్ అనేది కష్టం, ఒక యూనిటీగా ఉండి కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది. రైట్, మరి కలిసి ఉంటే కలద సుఖం అంటూ ఉంటారు. సో ఉమ్మడి ఫ్యామిలీలు అండ్ ఇప్పుడు చిన్న ఫ్యామిలీలు అయిపోతున్నాయి. మీరు అక్కడ అమెరికా వెళ్ళాలంటే ఒక చిన్న 4 ఉంటుంది, ఇక్కడ ఇండియా వస్తే ఉమ్మడి ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు చెప్పారు అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య ఇలా చెప్పారు. సో ఈ మీరు ఒక ఇందాక తిరునాళ్ళు అని చెప్పారు, పొన్నూరు అనేది ఒక పెద్ద తిరునాళ్ళ ఆంజనేయ స్వామి. మరి ఉదయగిరి చెప్పారు, శ్రీకృష్ణదేవరాయలైన శ్రీరంగనాథుడు అక్కడ ఉంటారు. అమెరికా చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మీరు ఇండియా రాగలంటే ఫస్ట్ ఎక్కడ విజిట్ చేస్తారు, ఎక్కడ వెళ్తారు? ఎవరైనా సరే పుట్టిల్లు పుట్టిల్లే, అంతే, అబద్ధం లేదు దానిలో. సో నేను ముందు మా అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్తాను. అండ్ నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, సో ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, అదే ఫస్ట్. సో మీరు ఇన్ని యాక్టివిటీస్లో ఉన్నారు కదా, ఇవన్నీ లేకపోతే అండ్ ప్రియ ఒక పెళ్ళైన అమ్మాయిగా ఒక గృహిణిగా ఏం చేస్తూ ఉండేది అక్కడ? మీరు ఐ థింక్ యు ఆర్ టేకింగ్ ఇట్ రాంగ్. ఒక పెళ్ళైన అమ్మాయి గృహిణి అది చాలా పెద్ద పని అండి. అది ఒక్కటే చేయడం అనేది కూడా చాలా పెద్ద పని. ఎలా అంటే పిల్లల్ని చదివించడం, పిల్లల హోంవర్క్, వాళ్ళకి సరైన ఫుడ్ అందజేయడం, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారని, ఇది చాలా పెద్ద పని. ఒక ఒక జీతం ఉండదు, తర్వాత రెస్పాన్సిబుల్ ఉంటుంది, గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, ఏ టైం అయితే ఫుడ్ పెట్టాలి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హస్బెండ్ పిల్లలు ఎదుటి వాళ్ళు అతిథులు చుట్టాలు పక్కలు అన్నీ చూసుకుంటారు ఉమెన్ అంటే. సో మీరైతే ఏం చేస్తారు? నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఇదే కంటిన్యూ చేస్తాను. నాకు నేను అంటే ఇష్టపడిన పనిని చేయడం ఒక్కటే నాకు వచ్చు, అదే మా నాన్నగారు నేర్పించారు కూడా. నేను ఇప్పుడు చేసే ప్రతి పని, మా పిల్లల్ని పెంచడం అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీని చూసుకోవడం అవ్వచ్చు, కంపెనీ రన్ చేయడం అవ్వచ్చు, ప్రతిదీ మనసా వాచా కర్మణ 100% చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 100 ఉద్యోగాలు ఇచ్చి ఉంటారా, లేదంటే ఎంత వరకు వెళ్ళింది మీ ఉద్యోగం? హండ్రెడ్ ఇప్పుడు మాకు ఎంట్రీ లెవెల్లో 10,000 నుండి, అలాగే ఇప్పుడు 40 పర్ యానం ప్యాకేజెస్ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇండియాలో. సో ఎక్కడ వరకు వెళ్ళాలి ఈ 100 దాటిపోయి ఎక్కడ ఉంది కౌంట్ డౌన్? ఈ 100 ఎంత వరకు వెళ్ళాలి అనేది కంటే కూడా ఈ 2020 మాకు ఇందాక చెప్పినట్టు నేను యుఎస్లో ఏమైతే చేస్తున్నామో మేము యూకే ఆస్ట్రేలియాలో కూడా అది చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి కంపెనీని అనేది ఒక గోల్. మేము ఇప్పుడు 600,000 డాక్టర్స్కి ప్రతి నెల సర్వీసెస్ అందజేస్తున్నాము, అది 1,000,000 డాక్టర్స్ని అవ్వాలి, రీచ్ అవ్వాలి అనేది 2020 గోల్. సో అక్కడ వాళ్ళ అంత ఇండియా వాళ్ళేనండి డాక్టర్స్? మాకు డాక్టర్స్ 60-40 అండి, అంటే 60% ఆఫ్ ద డాక్టర్స్ మాకు వచ్చేవాళ్ళు యుఎస్ అండ్ కెనడా నుండి వస్తున్నారు, 40% ఇంకా ఇతరత్ర దేశాల నుండి వస్తున్నారు. ఓకే. సో మరి ఇంకా ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు? సొసైటీ కోసం కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ కోసం కావచ్చు, కంపెనీ త్రూ కావచ్చు, ఎన్జిఓస్ తర్వాత హెల్ప్ లైన్స్ కావచ్చు. ష్యూర్. ఇప్పుడు ఫిలాంథ్రపిక్ వర్క్ ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టుగా ఒక కొన్ని 2-3 ప్లేసెస్లే కాకుండా ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడం ఒకటి, అలాగే
ఇథియోపియా, ఈసారి ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాము. అక్కడ కూడా నీడ్ ఉంది, అక్కడ కూడా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ చేద్దామని అనుకుంటున్నాము. పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఉపాధి అంటే వాళ్ళు బాగా చదువుకోవాలని ఉంటుంది కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, అలాంటి పిల్లలకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోట్లు సహజం, చాలా ఒడిదుడుకులు ఉంటుంటాయి, సో ఇబ్బందులు ఉంటుంటాయి, కానీ స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయి, కానీ చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. మరి ప్రియాగారి లైఫ్లో మళ్ళీ ఒక పునర్జన్మ లాగా ఒక యాక్సిడెంట్ నుంచి మళ్ళీ సేవ్ అయిపోయారు, అది ఎలా జరిగింది ఏంటి? సో 2006లో నాన్నగారు, నేను బెంగళూరు నుండి నెల్లూరు వస్తా అంటే యాక్సిడెంట్ అయిందండి. సో ఆ యాక్సిడెంట్ తర్వాత నాన్నగారు బెడ్ రిడన్ అయిపోయారు, ఒక 50 డేస్ కోమాలో ఉండిపోయారు. ఆ టైంలో ఇట్ వాజ్ ప్రెటీ హార్డ్. కాకపోతే ఏంటి అంటే ప్రతి దాని నుండి మనం నేర్చుకునేది ఉంటుంది. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ దగ్గర నేర్చుకుంది ఏంటి అంటే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అండ్ ఏ రోజు ఏది జరుగుతుందో తెలియదు. వి నీడ్ టు బి ప్రిపేర్డ్. అంటే ఎలా అంటే బాగా సంపాదించేసిన తర్వాత మనం ఫిలాంథ్రపీ చేద్దాము, లేదా బాగా ముసలాళ్ళు అయిపోయిన తర్వాత మనం నలుగురికి సహాయపడదాం, ఇలా ఉండదు. ఇట్స్ అంటే ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ ప్యాకేజ్ అన్నమాట. మనం చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, మనం సమాజానికి ఏం చేయాలో చేయగలగాలి, అలాగే మనం దేనివల్ల ఆనందపడతామో అది చేసుకోవాలి. అన్ని బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉండాలి. అంతేగాని కొన్ని రోజులు అయినా చేద్దాం అంటే ఈ లోపల ఏదైనా జరగచ్చు కదా. అలాగే మా నాన్నగారు చాలా 6'2" ఉంటారు, బలంగా ఉంటారు, ఒక్కరోజులో మంచాన్ని పడిపోయారు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఇన్ ఓవర్ నైట్. ఫ్యామిలీలో ఒక బ్యాక్ బోన్ కింద పడిపోయినట్టుగా అవుతుంది, అది మనకైనా జరగచ్చు. సో అందుకని వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ అంటే అది 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 వచ్చినప్పుడు వీ షుడ్ బి ప్రిపేర్డ్. సో ఎండ్ ఆఫ్ ది డే వరకు ప్రియా గారు ఏం చేయాలి, లక్ష్య సాధన ఏంటి, రేపటి బాలలే అంటే ఈరోజు బాలు రేపటి పౌరులు అంటుంటారు, ఆ యూత్ కానీ మహిళలకు కానీ మీ తోటి వారికి కానీ మీరిచ్చే గోల్డెన్ వర్డ్స్ అండ్ ఆ స్వీట్ మెమరీస్లో నుంచి ఒకటి తీసేసి వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని నింపే ఒక ఆయుధంలాగా మీకు విజ్ఞాన గని కాబట్టి, సో మీ దగ్గర నుంచి ఏం ప్రజెంట్ చేస్తారు? ఏదైనా సరే మనకి ఇష్టమైన పని 100% మనసా వాచ కర్మణ 100% అంటే అది ఒకళ్ళని ఒకళ్ళతో మాట్లాడడం అవ్వచ్చు, ఒకళ్ళని మంచిగా చూసుకోవడం అవ్వచ్చు, ఒక చదువు అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకిష్టమైన పని చేస్తే దానివల్ల మనకు వచ్చే సంతృప్తి చాలా ఉంటుంది. సో అది చేయడానికి ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలి. ఓకే, సో ఈ ప్రభాత వేళ, ఈ సుప్రభాత వేళ చక్కని మాటలు ఆ గోదారి పిల్ల, ఈ నెల్లూరు నెరజాన అమెరికా వెళ్ళిన తెలుగు అమ్మాయి బోలెని కబుర్లు చెప్పారు, ఎన్నో విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు మీ సాటి మహిళలు కావచ్చు అండ్ యంగర్స్ కావచ్చు, యూత్ కావచ్చు, అవన్నీ కూడా బోలెని విషయాలు చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ప్రియగారు చెప్పిన విశేషాలు. మరోసారి మరో అతిథితో కలుద్దాం. అంతలో సెలవు, నమస్కారం.